గౌతమ బుద్ధుడు బౌద్ధమతాన్ని స్థాపించిన ఆధ్యాత్మిక గురువు మన వేగవంతమైన మరియు అస్తవ్యస్తమైన ప్రపంచంలో లోతైన సత్యాలు మరియు జీవితం యొక్క అర్థాన్ని కోల్పోవడం చాలా సులభం కానీ గౌతమ బుద్ధుని యొక్క లోతైన బోధనల ద్వారా మనలో మనం చూసుకోవాలని స్పష్టత మరియు అవగాహన మధ్య ఉండాలని మనకు గుర్తుచేస్తుంది హలో ఫ్రెండ్స్ ఈరోజు జీవితానికి నిజమైన అర్థాన్ని వెల్లడించే గౌతమ బుద్ధుని యొక్క కాలాతీత జ్ఞానాన్ని మీతో పంచుకోవడానికి నేను ఇక్కడ ఉన్నాను జ్ఞానోదయం అంతర్గత శాంతి మరియు కరుణపై అతని లోతైన బోధనలకు ప్రసిద్ధి చెందిన గౌతమ బుద్ధుని మాటలు శతాబ్దాలు దాటి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి గౌతమ బుద్ధుని బోధనల యొక్క సారాంశం జీవితం యొక్క అశాశ్వతను మరియు నిజమైన ఆనందం మరియు పరిపూర్ణతను సాధించే మార్గాన్ని అర్థం చేసుకోవడంలో ఉంది ఆయన మాటలు మన మార్గాన్ని ప్రకాశవంతం చేస్తూ నిజమైన సంతోషం మరియు నెరవేర్పుకు సాధారణంగా బౌద్ధమతం సంతోషకరమైన ప్రశాంతమైన జీవితాన్ని ఎలా గడపాలో నొక్కి చెబుతుంది మనల్ని మనం అర్థం చేసుకోవడం మనకు ఉండే సమస్యలను శాంతి మార్గంలో ఎలా ఎదుర్కోవాలో నేర్పుతుంది బుద్ధుని బోధనలు మనల్ని మనం తప్ప మరెవరూ రక్షించలేరు మనకోసం ఎవరూ ఏం చేయలేరు చేయాలని అనుకోరు మన బాటలో మనం నడవాలి మన ఆలోచనల ద్వారానే మనం రూపుదిద్దుకుంటాము మనం ఎలాంటి ఆలోచనలు చేస్తామో అలాంటి వ్యక్తిగా మారతాం మనస్సు స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఆనందం ఎప్పటికీ వదలని నీడలా అనుసరిస్తుంది మీరు సాధించిన ఘనతను అతిగా అంచనా వేయకండి అలాగే ఇతరులను చూసి అసూయపడకండి ఇతరులను చూసి అసూయ చెందేవాడు ఎన్నటికీ మనశ్శాంతిని పొందలేడు మూడు విషయాలు చాలా కాలం దాచబడవు సూర్యుడు చంద్రుడు సత్యం కరిగిపోవడం వలన కొవ్వొత్తి జీవితం తరిగిపోదు ఒక్క కొవ్వొత్తి నుండి వేల కొవ్వొత్తులను వెలిగించవచ్చు మీ జ్ఞానాన్ని పంచుకోవడం వల్ల మంచిని వ్యాప్తి చేయడం వల్ల మీ ఆత్మ ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉంటుంది శాంతి అనేది మీ లోపలి నుండి వస్తుంది బయటనుంచీ కోరుకోవద్దు మరణం దునఖం నుండి ఎవరూ తప్పించుకోలేరు జీవితంలో సంతోషాన్ని మాత్రమే ఆశించేవారు నిరాశ చెందుతారు మీ పని మీ ప్రపంచాన్ని కనుగొనడం మరియు మీ హృదయంతో దానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోవడం మీరు మరొకరి జీవితంలో దీపం వెలిగిస్తే అది మీ మార్గాన్ని కూడా ప్రకాశవంతం చేస్తుంది బుద్ధుడు చూపిన శాంతి మార్గం నేటికి స్ఫూర్తిదాయకం జీవిత సారాన్ని అర్థం చేసుకోండి ప్రశాంతమైన జీవితాన్ని అనుభవించండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీరు వీడియోను లైక్ చేయండం మర్చిపోకండి అదే విధంగా మా ఛానల్ను మొదటిసారి చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ